జరిగింది. మరి గతంలో చూసుకుంటే అబద్ధపు మాటలతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద గాడిద గుడ్డు అంటూ ఒక అసత్య ప్రచారం, 2014 నుంచి మరి నేటి వరకు మరి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దాదాపు తెలంగాణకు 800,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అభివృద్ధి బాట వేయడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి స్థానికంగా ఇప్పుడు ఏర్పడినటువంటి మరి ఈ ప్రభుత్వము మరి తెలంగాణలో మరి అత్యంత మరి పెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి మరి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. కేవలం వేములవాడ అభివృద్ధిని విస్మరించి మరి బడ్జెట్లో దేవాలయాన్ని పొందుపరచకపోవడం పట్ల మరి వారి యొక్క ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దహనం ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే మరి బడ్జెట్లో అనేక రకమైన మరి లోపాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఊకే పదే పదే గాడిదగుడ్డు అని చెప్పి చూపించారు. మా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మా వేములవాడ కాన్స్టిట్యూన్సీ రాజశేఖర జిల్లా ప్రజలందరికీ పేద గుడ్డు పెట్టారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు కూడా ముందడుకుండా ఏదేదో కూస్తా ఉన్నారు. ఎటువంటి మరి మీది అది ఎదుటి ప్రతిపక్షాల మీద కూర్చునే కాకుండా మీరు ప్రభుత్వంలో ఉండి ఇవాళ మన వేములవాడకి ఏం తీసుకొచ్చారో చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, ఈ స్థానిక వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో రీత్యా ముండడికి ముండ చూసుకుంటే ఏదో మన రైతు సంబంధించిన డబ్బులకు సంబంధించిన డ్రామాలు ఇప్పుడు ఏదో తెస్తారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఏం తీసుకురావాలి తెలంగాణకు గుండుసున్నా అని చెప్పి చెప్పారు. మేము ఇప్పుడు కూడా అదే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం 30 ఉన్న జిల్లాలో మొత్తం కూడా సమానంగా చూసుకోవాలి. ఈరోజు చూసుకుంటే ఒకే ఒక మన సీఎం రేవంత్ రెడ్డి ఆయన జిల్లాకు ఒక 4,000 కోట్లు తీసుకుపోయాడు. మరి ఇదొక న్యాయం అని చెప్పి మేము తెలియస్తాను. వేములవాడ ప్రజలకు కాల్సేసి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మేము తెలియస్తాము. లేనట్టయితే రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని తెలియస్తాం.